हाई फ्रेंड्स तोटकूर तो पचड़ी चेयट चूपस्ता तोटकूर कूर रोजू वंतना बोर को पुपे एक्वे आकूर वाटक जरगटे रि पचड़ी वेपड़ते कोई एक्व तिटा इधे आलरे मैं पसपा दीनों मतलब पसप नाटा पसपेव अभी पेगे लपल तोटकूर कोई चतोटे और रोजी जिम्मेपया अभी चाल बच्चे मध्य वर्षाल की मन वैसे एरवल की कोई स्तंभाला काड़कूर लेतगा उदेज नीसी पचड़ी एला चया चूपा इला लेतगा उदेस्ता ओके चूँ इन मतलब चाल मट की नैन तीसान इपड़ी पसप मोकल बनपड़ता है चूँ इवन पसप मोकल इधर मन दीक तोटकूर दीन तो मैं योजना चूपस्ता इंदा कोस मन तोटकूर कोसाँ कदी पैन अभी बाग नई कटे पे इधी आई को वेस्ना नैन इधी ने वेरसन नून वेस्ना आर्गाक् कावाले एवं अद्को ओके फस्ट एंडमिपका దీనిలో ఎప్పుడు కూడా సగ తగ్గించుకునే వండుకోవాలండి ఇది ఈ కళాయిలో చాలా వేడి ఉంటదన్నమాట సన్న సగ పెట్టి ఏస్తే మిరపకాయలు ఎర్రగా ఎరుపు రంగు వచ్చి పచ్చడి కూడా చూడడానికి అందంగా ఉంటదన్నమాట అదే పెద్ద సగ పెడితే మాడతదండి లోపల మంచి స్మెల్ కూడా రాదండి रेंडो मूडो पच्चिमिरपकायलु एक्कुव अवसरं लेदु इवन्नी कूडा मी इष्टानिकि वेसुकोंटमेनंडि अदि कारं एक्कुव तिंटे कोंचें कारं एक्कुव वेसुकोंडि इवन्नी अंडि वंट अंदरिकि अंदरिकि वस्तुंदि एवरि इंटि टेस्ट वाळ्ळकुंटदि మా స్టైల్ ఒక రకంగా ఉంటది మీ స్టైల్ ఒక రకంగా ఉంటది కానీ ఏమవుతుందంటే జోహోర్ రుచి పురికో బుద్ధి అన్నట్టు పొరిగింటి పొల్లకూర రుచి ఎక్కువ మొత్తం మీద అవే వంటలు కొంచెం అటు మార్చి ఇటు మార్చి అందరూ అవేండి కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అది కొంచెం జాగృతగా పాటించాలండి ఇవ్వండి కొంచెం మెంతులు వేస్తున్నానండి ఈ మెంతులు కొంచెం ఎర్రగా యాగాలి ధనియాలండి ఇవి ఆల్్రెడీ నువ్వులు నేను ఏపే సట్టి పెడతాను అన్నమాట పురుగొస్తాయి అని చెప్పి అందుకని ఎక్కువ యాగ అవసరం లేదండి కొంచెం ఏయితే చాలు ఆల్్రెడీ ఏపే చేసి పెడతాం ఒక్కసారి పురుగు పట్టకుండా కాబట్టి సన్న సగన ఏది చేయండి సన్న సగన ఏపుకున్నప్పుడు దాని ఫ్లేవర్ వాసన సువాసనలు వెజల్తుంది టేస్ట్ బాగుంటది లోపల వరకు ఏగుతదండి పచ్చదనం లేకుండా పేస్ట్ తీసుకున్నామండి ఇప్పుడు కొంచెం మళ్ళీ నూనె వేస్తున్నాం తోటకూర యాగడానికి అన్నమాట ఎక్కడన్నా కాళ్ళు ఉన్నా పర్లేదండి
కొంచెం అండి కళ్ళుప్పు కొంచెం పసుపు అండి ఇది మన టెర్రస్ మీద మన దొడ్లో పండించిందైతే చాలా తొందరగా నీరు వచ్చేస్తుంది కొంచెం అక్కడక్కడ కాడలు ఉన్నా ఏమీ అవదు అదే కనుక బయట కొన్నదైతే మాత్రం బాగా లేద్ద కొనుక్కుంటే టేస్ట్ బాగుంటుందండి అంతే అండి కొంచెంసేపు మూత పెడితే మగ్గిపోద్ది ఏం లేదండి తోటకూర కొంచెం ఎక్కువ తింటానికి అవుతుంది ఒకటి వేపుడు వేసుకున్నా ఎక్కువ వెళ్తుంది పప్పులో అయితే అంత ఎక్కువ వేసుకోలేం కదండి ఇలా మనం దీనిలో అయితే పచ్చడి అయితే కొంచెం వెళ్తుంది పచ్చళ్ళు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి పెసరపప్పు వేసి వేపుడు వేసుకోవచ్చు ఈ రెండు మూడు రకాల పచ్చళ్ళు కూడా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఎందుకంటే అంతా కూడా నీరే కదా ఎక్కువ శాతం నీరే ఉంటుందండి మన దగ్గరది ఆకు మగ్గి కాళ్ళే కనపడుతున్నాయండి దానిలో ఇదిగోండి ఇది మామిడికాయ ఈ విధంగా కోరుకోవాలి చెక్కు తీసుకుని మామిడికాయని కోరి పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తున్నాయి పొనాస్ మామిడికాయలు మామూలు సీజన్లో మామూలు మామిడికాయలు ఏది ఉంటే అది ఏది దొరికితే అదండి సేమ్ ఇలాగే ఇంకో రకం పచ్చడి చేస్తామండి అది గోంగూర పచ్చడిలాగా అన్నమాట చింతపండు వేస్తాం దానికి దీనికి తేడా ఏంటంటే దీనిలో మామిడికాయ గుజ్జు చేస్తామండి దానిలో అయితేనేమో చింతపండు వేసి సేమ్ మన గోంగూర పచ్చడిలాగా అది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి కంపల్సరీగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేయాలండి పచ్చిమిరపకాయలు వేయటం వల్ల ఏంటంటే ఆ పసరు వాసన పోయి బాగుంటుంది అన్నమాట అందుకని చెప్పి కంపల్సరీ అది రెండు రకాలు వేసుకోవాలి ఇక టేస్ట్ కంటారా కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం మిరపకాయలు వేసుకుంటే సరిపోద్దండి ఇంకా అయిపోయిందండి అంతే మగ్గిపోయిందండి దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారబెట్టి మిక్సీ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి మీరు రోట్లో నూరుకోగలిగితే రోట్ ఇంకా వెళ్ళండి గుడ్డండి చాలా మంచిది ఆరోగ్యానికి కానీ మనకు కానీ అంత ఎక్సర్సైజు తర్వాత టేస్ట్ కూడా ఇంకొంచెం బాగుంటుంది బాగా మెత్తగా నలగకుండా నేనైతే ఈరోజు మిక్సీలో చేసేస్తున్నాను కొంచెం చల్లారనిద్దామండి చల్లారిన తర్వాత మొత్తం కలిపేసి చేద్దాం కొంచెం నేను తుంచేసేస్తాను ఇప్పుడు అవి మెత్తగా ఈజీగా అవుతుంది అన్నమాట కొంచెం మామిడికాయ పులుపు ఉంది కాబట్టి ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటున్నాను వేస్తున్నాను అలాగే నువ్వులు వేపుకున్న నువ్వులు ధనియాలు ఇదిగోండి వెల్లుల్లిపాయలు అండి జీలకర్ర ఇదిగోండి నువ్వులు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ధనియాలు ఇలా పొడి చేసామండి ఇప్పుడు దీనిలోనే మనం తోటకూర వేయించుకున్న తోటకూరని వేసేస్తున్నాం ఇది వేసిన తర్వాత మాత్రం ఒక్క నిమిషం వేస్తే చాలండి ఇదిగోండి ఇది కూడా మామిడికాయ తురువండి ఇది పులుపు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు చేయాల్సిన పని లేదండి అంతే అండి ఎక్కువసేపు తిప్పకూడదు ఇది వేసి తీసాలి మెత్తగా పేస్ట్ అయిపోతే కూడా బాగోదండి ఇలా ఇచ్చి అంతే అండి దీన్ని మనం పోపు పెట్టేసుకుంటమే కలిపేసేసి పోపు పెట్టుకుంటాం అయింది పోపు అండి ఈ పోపు తిరగమాత కొన్ని కొంతమంది తిరగమాత అంటారు కొంతమంది పోపు అంటారు మొత్తానికి ఈ పోపు మాత్రం చాలా బాగుండాలి బాగుంటేనే కూర టేస్ట్గా ఉంటుందండి ఆవాలండి
నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోవాలండి. పోపు ఎప్పుడూ కూడా కొంచెం కాగాల్సింది. ఇప్పుడు కూడా చూడండి, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు అండి, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర. ఆల్రెడీ మనం ఇందాక తోటకూరలో వేయించుకునేటప్పుడు, నువ్వులు వేయించుకునేటప్పుడు మెంతులు వేసుకున్నాం, కొంచెం వేస్తున్నాను. కరివేపాకు కొంచెం ఇంగవండి, అయిపోయిందా? అంతే చూడండి. చూసారా అయిపోయిందండి పచ్చడి. ఇంతే, ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో మీరు వేడన్నంలో కొంచెం తినిచూసి మీరే చెప్తారు బాగుందా బాగలేదా చెప్పండి. చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యకరమైన వంట ఇది పచ్చడి. మనం చెప్తేనే తెలుస్తుందండి ఇది ఏం పచ్చడి అనేది, మాత్రం మనం చెప్తేనే తెలుస్తుందండి.